అలాగే బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్ ఇది. అదే భార్యాభర్తల్లో క్యారెక్టర్. తర్వాత కానిస్టేబుల్ కూతురు నాకు లెటర్స్ వచ్చేవి, ఏమని నా పేరు మానేసి వాళ్ళు కానిస్టేబుల్ కూతురు అనేసేవాళ్ళు, అడ్రస్ చేసేవాళ్ళు ఫ్యాన్స్. అంత ఇష్టం అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి. అలాంటివి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చాలా నచ్చుతాయి. కానీ జనరల్గా ఏమైందంటే నా ఒక ఇయర్లో 16 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మీవే 16 మూవీస్. సో అప్పుడు మేము తిక్క శంకరయ్య థియేటర్ ఓపెనింగ్కి అక్కడికి వెళ్ళాం. కుమారి టాకీస్ ఓపెనింగ్, రామారావు గారు అది ఇది ఏంటంటారు రిబ్బన్ కట్ చేయడం, నేనేమో ప్రొజెక్టర్ ఆన్ చేయడం. అప్పుడు చూస్తే పక్క థియేటర్ నాదే, ఇంకెవరు డిఫరెంట్ హీరోస్ ఆఫ్ కోర్స్. ఎక్కడ చూసినా నా నా మూవీస్ 16 రిలీజెస్ అయ్యర్ 62 63 సరిగ్గా గుర్తులేదు. తర్వాత 14 అలా అలా చాలా మంచి టైం నాకు అది. 61 నుంచి 65 వరకు అన్ని హిట్ పిక్చర్స్, బందిపోటు, లక్షాధికారి, అగ్గుపిడుగు, అలాగా చాలా మంచి పిక్చర్స్ వచ్చాయి. ఇద్దరు హీరోస్తో మంచి పిక్చర్ వచ్చాయి. మీ అందమైన చేతులతో కాఫీ అందిస్తుంటే ఘుమఘుమలాడుతుంటుంది, ఏమంటారు? ఈ చేతులతో ఏమిచ్చినా అలాగే ఉంటుందిలేండి. షూర్ 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 మిస్టర్, ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కాదు. జాగ్రత్త, ఇలాంటి వ్యధవల్ని చాలా మందిని చూస్తున్నాం. నీకు బుద్ధి చెప్పాలని ఎంత దూరం వచ్చాను. మీరు ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? బాగా గుర్తుండిపోయింది. అభిమానులు రాసిన లెటర్ లెటర్ అయినా లేకపోతే నేను దర్శకులు ఎలా ఇచ్చిన లేదు అభిమానులు. మేము వెళ్ళినప్పుడు పులిగొత్తరాలు అవుట్డోర్ షూటింగ్ అప్పుడు వచ్చి ముట్టుకుంటే చాలు, ఒక్కసారి మీ పక్కన కూర్చుంటాం, ఒక్కసారి మీ పక్కన ముట్టుకుంటే మాకు జన్మ తరించిపోతుంది. అలాగే అంత క్రేజ్ ఉండేది. అలాంటివి చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఈ రన్నింగ్ ట్రైన్లో ఎక్కేసి పాదాలు దండం పెట్టడం, అది తిరుపతమ్మ కథ. అప్పుడు తిరుపతమ్మ కథ రిలీజ్ అయింది. దేవతలమ్మ, మీరు దేవతలమ్మ అని ఒక ఆవిడ ప్లేట్లో పువ్వులు. ఒక స్టేషన్లో మేము ఎక్కడికో ట్రావెల్ చేస్తాం అన్నమాట. ఒక స్టేషన్లో ఎక్కేసి రన్నింగ్ ట్రైన్లో దిగదు. అప్పుడు మా తమ్ముడు బలవంతాన్న దింపేశాడు అనమాట. కాళ్ళ దండం పెట్టేసి పువ్వులు పళ్ళెం అన్ని ఇచ్చేసి పళ్ళిచ్చి, అంటే అంత ఇంప్రెస్ అయ్యి ఉంటారు వాళ్ళు. అదే ఆ రోల్ చూసి అంత ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు మీ అక్క షౌకా జానకి గారు, మీరు ఒకటే టైంలో ఉన్నారు కదా, సో ఇద్దరి మధ్య పోటీ అలాంటిది ఉండేదా? అలాంటి మోస్ట్లీ బిజీగా ఉండేవాళ్ళు కదా. నేను నా తెలుగులో బిజీగా ఉండేది, ఆవిడ మోర్ తమిళ్ ఎక్కువ బిజీగా ఉన్నారు. తెలుగు కూడా యాక్చువల్ మంచి మంచి పిక్చర్స్, కానీ తమిళ్లో ఎక్కువ టాప్ లో ఉండేవాళ్ళు. శివాజీ గాని విషయం వాళ్ళతో యాక్ట్ చేసి అందరితో. సో ఆవిడ ఆవిడ టాలెంట్, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో ఆవిడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ కదా. అవును, నేను వేరే టైప్. అంటే ఇద్దరు సలహాలు తీసుకోవటం కానీ అలాంటివి ఏం లేవు. లేదు, ఎందుకంటే మ్యారీడ్ కదా, సపరేట్గా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ వేరే, మన నేను మా పేరెంట్స్, మా మదరు, మా బ్రదర్స్ పెద్ద ఫ్యామిలీ నాకు. మా ఫాదర్ పోయాక నా బరువు అంతా నా మీద పడింది, అందుకని మేము వేరేగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడప్పుడు కలుసుకొని ఏదో తమాషా మాట్లాడుకునేవాళ్ళం. ఆవిడ పిక్చర్ రిలీజ్ అయితే మీరు చాలా బ్యాక్ చేశారు నేను చెప్పేదాన్ని. నా పిక్చర్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా టైం ఉంటే చూస్తే నాది పోడేవాళ్ళు అలాగా. అంటే అంతే తప్ప ఒకళ్ళు వాళ్ళు యాక్టింగ్లో వాటిల్లో పోటీ పోటీ లేదు. లేదు, సిస్టర్స్ కదా ఇది, అందరూ పైకి రావాలి. సిస్టర్సే కాదు అందరికీ రైట్ ఉంది పైకి రావడానికి. తెల్ల చీర కట్టుకున్న ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్న ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్న ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్న ఎవరి కోసము, తెల్ల చీర కట్టిన మల్లె పూలు పెట్టిన కళ్ళ కపట మెరుగని మనసు కోసము, తెల్ల చీర కట్టిన మల్లె పూలు పెట్టిన కళ్ళ కపట మెరుగని మనసు కోసము, మనసులోని చల్లని మమత కోసము. ఇప్పుడు పాత సినిమాలు ఏమైనా చూస్తుంటారా? టైం దొరికి చాలా చూస్తారు. ఏం గుర్తొస్తుంటుంది మీకు ఆ పాత సినిమాలు చూస్తుంటే? అలా ఉన్నావే అని
అప్పుడు ఓల్డ్ పిక్చర్ చూస్తుంటే ఇలా ఉన్నానా అనిపిస్తుంది. జనరల్గా కూడా స్టోరీస్ అవి మ్యూజిక్ అంటే ఆ పాత పిక్చర్స్లో ఉండేటట్టు ఇప్పుడు లేవు. ఒక పిక్చర్ కొన్ని కొన్ని అఫ్ కోర్స్ కొన్ని పిక్చర్లు బాగుంటాయి, అన్నీ బాగుండట్లేదు. ఈ మధ్య చూసిన సినిమా ఏమైనా ఇటీవలి కదా, ఈ మధ్య పాత కాకుండా ఇప్పుడు కొత్త వాటిలో ఏమైనా చూసారా? మగధీర బాగుంది. అప్పుడు మీ మైథలాజికల్ రూల్స్ అన్ని గుర్తొచ్చాయి? గుర్తొచ్చాయి. ఫస్ట్ ఇలా సెకండ్ అది బాగుంది. ఆ సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంది మగధీర. అప్పుడు మీరు మీ కాలంలో ఉన్న హీరోయిన్స్కి ఇప్పుడున్న హీరోయిన్స్కి ఏమైనా తేడా గమనిస్తున్నారా మీరు? చాలా తేడా ఉంది. ఇంకొకటి కూడా, అప్పట్లో మీరు 10 ఇయర్స్ ఒక హీరోయిన్ లాగే 10 ఇయర్స్ చేశారు, ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ 1-2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు. ఎందుకని? ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అంటే అప్పుడు కూడా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఎందుకో మరి, లిమిటెడ్ గా ఉండేవాళ్ళం. 5-6 పీపుల్ 5 హీరోయిన్స్ ఉండేవాళ్ళం అంతే ఎట్ ఎ టైమ్ కదా. ఒకళ్ళు ఫేడ్ అవుతుంటే ఇంకోళ్ళు వచ్చేవాళ్ళే, కానీ ఎక్కువ మంది హీరోయిన్స్ కాదు, లెక్క పెట్టచ్చు వేళ్ళ మీద. కానీ ఇప్పుడు ఎవరు ఏ హీరోయిన్ తెలియట్లేదు, ఎందుకంటే గెటప్స్ లో ఏమవుతుంది అందరు ఒకేలా ఉంటున్నారు. ఈ విగ్లు ఒకటి వేసారు, షార్ట్ డ్రెస్సెస్ అన్ని ఒకేలా ఉంటారు కాబట్టి కనిపెట్టడం కొంచెం టైం పడుతుంది. మరీ ప్రామినెంట్ ఆర్టిస్టుల కాకుండా జనరల్గా కొంచెం కష్టమే గుర్తుపెట్టుకోవడం. కొంతమంది చాలా బాగుంటున్నారు, ఫ్రీగా యాక్ట్ చేస్తున్నారు, బాగా టాలెంటెడే. కానీ డైరెక్టర్స్ హెల్ప్ కూడా ఉంది ఇప్పుడు, టెక్నీషియన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఉంది. మారిపోయింది అదే. కానీ హీరోయిన్ స్పాన్ మాత్రం తక్కువ హైలీ పెయిడ్ అదే. మాకంట అంతా జాగ్రత్తగా అంటే అఫ్ కోర్స్ ఆ రోజుల్లో అలాగే ఉండేది. అప్పుడంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళు కోటి దగ్గరికి వచ్చేసారు, అప్పుడు చాలా తక్కువ. అప్పుడు ఎంత ఉండేది మీకు? మేము రఫ్లీ అంటే మీరు హైయెస్ట్ తీసుకున్నది ఎంత? ఆ రోజుల్లో హీరోస్కే ఎక్కువ ఇవ్వలేదు మనకేమి.